ఎంపీ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందండి? కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్నది. ఎందుకంటే క్యాండిడేట్ మంచి వ్యక్తి ఉన్నాడు, రంజిత్ రెడ్డి. దాని గురించి అతనే గెలుస్తాడని, అతనికి గెలిచే అవకాశం కూడా ఉన్నది. నమ్మకం చేస్తాడు, నమ్మకం ఉంది. లాస్ట్ టైం కూడా చేశారు, ఈసారి కూడా చేస్తాడని నమ్మకం ఉంది. రెండు మూడు సార్లు కూడా కలిసాం మేము పోయి, నమ్మకం ఉంది. సమస్యలు చెప్పాము కూడా, లాస్ట్ టైం కూడా సమస్యలు ఉండే, సమస్యలు తీర్చారు. రెస్పాన్స్ కూడా బాగుంది. ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు, మాట్లాడతారు సారు, ప్రతి ఒక్కరితో కలుస్తారు. అట్లేం లేదు, గెలిచే అవకాశం ఉన్నది సార్. ఇప్పుడు బీజేపీది ఏముందంటే, బీజేపీ దగ్గర లాస్ట్ టైం ఉన్న ముద్దలే ఇప్పుడు అదే ముద్దలు చెప్తుంటారు. రామ మందిర్ ముద్ద ఒకటి ఉన్నది, అదే ఉంది ఇప్పుడు కూడా చెప్పేది. రామ మందిర్ హిందువుల ఒకటిది కాదు, మన హిందుస్థాన్ మే జితనే ఆద్మీ హే యే సబ్ కా హే రామ మందిర్, యే సబ్ చందా దేకే బనాయే సో హే. అభీ క్యా హే, బీజేపీ కే పాస్ సిర్ఫ్ రామ మందిర్ కా హీ ముద్దా హే. రామ మందిర్ ఏక హిందూ కా నహీ హే, హిందుస్థాన్ మే జితనే ఆద్మీ హే సబ్ కా హే రామ మందిర్, సబ్ కా హే వో. ఇస్లియే జో హే నా కాబీ ఇస్ బార్ కాంగ్రెస్ సెంటర్ మే 100% లీ ఆయేంగా, బీజేపీ ఘర్ కు చలే జాయేంగా 100% లీ. అభీ బీజేపీ కా ముద్దా నహీ హే. అభీ టీఆర్ఎస్ కా భీ క్యా హే, జో బీఆర్ఎస్ భీ జో హే నా స్టేట్ మే నహీ హే. అభీ బీఆర్ఎస్ కా భీ ఎంపీ జీత్ కే జో హే నా సెంట్రల్ మే జాకే కుచ్ నహీ కరేంగా. ఇస్లియే ఇస్ వాస్తే జో హే నా హమ్ లోగ్ జో హే నా ఇస్ బార్ సారే మైనారిటీస్ హోందో, ఎస్టీ ఎస్సీ హోందో, జితనే భీ కౌమ్ హే, పూరి కౌమ్ జో హే నా ఇస్ బార్ కాంగ్రెస్ కు హీ కర్నే వాలీ హే, 100% లీ కాంగ్రెస్ కు జితాయి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా, మీ చేవేళకు సంబంధించి ఎంపీగా ఎవరు గెలిచే ఛాన్స్ ఉందండి? కాంగ్రెస్ వస్తుంది అండి ఇక్కడ. ఎందుకని? అది కాంగ్రెస్ జన బలహీన వర్గాలకు, ముస్లింస్ బలహీన వర్గాలకు మంచిగా ఉంటది, వాళ్ళు చూస్తారా? అందుకే కాంగ్రెస్ కే ఇస్తాం. కాంగ్రెస్ కే ఇస్తాం. రంజిత్ రెడ్డి ఉన్నారు కదా ఎంపీగా, రంజిత్ రెడ్డి ఉన్నారు. ఆయన ఎంపీగా ఉన్నారు, ఇంతకు ముందు ఏమైనా పని చేశారా? ఇంత ముందు తెలియదు అండి, కానీ ఇప్పుడైతే ఇప్పుడు కాంగ్రెస్ మంచిగా చేస్తుంది. ఇప్పుడు ఇప్పుడు 6 హామీలు 5 హామీలు చేసింది, 1 హామీ ఉన్నది, అది కూడా కొద్ది ఈ ఎలక్షన్ అయినాక చేస్తామంటున్నారు, మంచిగానే చేస్తున్నారు వాళ్ళు. మీరు చెప్పండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ మూడు పార్టీల మధ్య పోటీ ఉంటుందా, లేకుంటే రెండు పార్టీల మధ్య ఉంటుందా, ఎట్లా ఉండబోతుంది చెవెళ్ళ ఎంపీకి సంబంధించి? ఇప్పుడు చెవెళ్ళ ఎంపీలో గట్టిగా అంటే బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ మూడు ఉన్నాయి. ఎక్కువ అంటే బీజేపీ, కాంగ్రెస్ పోటీ ఎక్కువ ఉంటుంది. అయితే రెండిట్లో ఇప్పుడు ఎక్కువ కాంగ్రెస్ వచ్చింది కదా, ఎక్కువ పవర్ కాంగ్రెస్ మీదనే పడేటట్లు ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఎట్లా ఎంపీగా రంజిత్ రెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నారు కదా, ఆయన ఎట్లా ఉంటుంది పనితీరు? గతంలో ఎంపీగా ఉన్నారు కదా, మంచిగానే ఉంది కొద్దిగా. ఇప్పుడైతే ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కదా, అప్పుడైతే అంత తెలియదు, కానీ ఇప్పుడు చేస్తాడనే నమ్మకం ఉంది. ఎంపీ ఎలక్షన్ ఎవరు గెలిచే ఛాన్స్? అందుకే రంజిత్ రెడ్డి గెలిచే ఛాన్స్. ఎందుకని? వాళ్ళకు మంచి ఛాన్స్ ఉంది, దాని గురించి మంచి పని చేస్తారు, గురించి దాని గురించి అందుబాటులో ఉంటారైనా రంజిత్ రెడ్డి. అందుబాటులో మంచి చేసేయడం, ప్రజాసేవ చేయడం, మంచి ఫ్యూచర్ కూడా మంచిగా ఉంది, ఆయన మంచి చేసేది కూడా మంచి చేస్తారు. ఓకే. బీజేపీ ఏం లేదు ఇక్కడ, బీజేపీకి ఇంత ఛాన్స్ లేదు, కాంగ్రెస్ కి ఉంటది ఇక్కడ. నమ్మకం ఉందా ఆయన? నమ్మకం ఉంది సార్. ఎట్లా ఉంది ఇప్పుడు చెవెళ్ళ జరుగుతున్నటువంటి ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు సంబంధించి ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు? ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కొండా విశ్వేశ్వర రెడ్డి, రంజిత్ రెడ్డి ఇద్దరి మధ్యలో ఇద్దరే. మరి ఇద్దరులో ఎవరు మొదటి ప్లేస్ వస్తుంది చెప్పలేవా? ఎక్కువ అయితే మనకి ఇప్పుడు మొత్తం ఇది ఉన్నది కదా, కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది, అదే రావాలి అనుకుంటున్నాం. ఇక అయితే ఇది నాకైతే కాంగ్రెస్ ప్రభుత్వం అంతకు ముందు నుంచి పరిచయమే, మా నాయన వాళ్ళకు, మా అమ్మ వాళ్ళకు అప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వమే. నాకు ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, భూమి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఒక బోర్ కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినప్పుడు ఒక బోర్ ఇచ్చింది. అప్పటి నుంచి నాకు, అప్పటి నుంచి ఓటు ఉన్నప్పటి నుంచి అయితే కాంగ్రెస్ ప్రభుత్వంకే ఇస్తున్నాను. ఒక ఓటు గిటం టీఆర్ఎస్ చేయలేదు, వాళ్ళు టీఆర్ఎస్ వచ్చిన గిటం ఏం చేయలేదు. అంతకు ముందు గిటం కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది, అందరికి తెలుసు అది, చిన్నోళ్ళకు పెద్దోళ్ళకు అందరికి తెలుసు అది.